అసలే చలికాలం చీకటి పెరుగుతున్న కొద్దీ చలికూడా తీవ్రమవుతుంది సాయంత్రం ఆరునరే అయినా బాగా చలిగా ఉంది బస్టాప్లో నాతోబాటు నలుగురైదుగురు అమ్మాయిలు అబ్బాయిలు నిలబడి ఉన్నారు కాలేజ్ కుర్రోళ్ళు కాబోలు ఈ చలిలో వెచ్చగా ఆడదాని సుఖం పొందితే ఎంత బావుంటుంది అనుకున్నాను నాకు ఆ అవకాశం లేదు ఎందుకంటే నాకింకా పెళ్లి కాలేదు ఆఫీసునుండి నుండి అరగంట బస్సు ప్రయాణం చేస్తే నా బ్రహ్మచారి గదిలోకి వెళ్ళి పడతాను గింటా చేసుకుని పడుకుంటే మళ్లీ రేపటి కథ మొదలు ఇదే నా జీవితం నా వెనక కుర్రాళ్ళు అమ్మాయిలకు దగ్గరగా జరిగారు వాళ్ల పనే బెటర్ ఏ బాధ్యతలు లేకుండా హాయిగా ఎంజాయ్ చేస్తారు అప్పుడే నాకు మా రూం కూతురు గుర్తొచ్చింది నాకంటే కొంచెం చిన్నదేమో కాని షేపులు మాత్రం అదరగోడ్తుంటాయి ఎప్పుడూ లంగా ఓనీలోనే ఉంటుంది నేను ఉదయాన్నే వెళ్లిపోయి ఇదిగో ఇలా ఏ రాత్రికో కొంపచేరతాను కాబట్టి ఆ అమ్మాయి ఏం చేస్తుందో తెలిసే అవకాశం లేదు సండేలు సెలవల్లో మా ఫ్రెండ్ రూమ్కి వెళ్లి చికెన్ వండుకుని పేకాట సరదాగా ఆదుకుని వస్తాను కాబట్టి ఇంటివాళ్ల గురించి పెద్దగా తెలియలేదు కాని ఆ అమ్మాయి ఉన్నందుకే కాబోలు ఓనర్ నాకు ఓ పట్టాన ఇల్లు అద్దెకి ఇవ్వలేదు ఎన్నో ప్రామిస్లు చేసినంకగాని ఒకే అనలేదు ఈ పట్నంలో రూమ్ దొరకడం కష్టం కాబట్టి నన్ను నేను కంట్రోల్ చేసుకుంటూ రూంలో జాగ్రత్తగా ఉంటున్నాను నా ఆలోచనలకు బ్రేక్ వేస్తూ బస్ వచ్చింది నేను ఎక్కి బయటికి చూస్తే కుర్ర జంటలు ఇంకా దగ్గరవుతున్నారు నెక్స్ట్ స్టాప్లో సీట్ దొరికింది మళ్ళీ మళ్లీ కూతురి ఆలోచనలు ముసురుకున్నాయి ఆ అమ్మాయిని నేను మొన్నే ఆఫీసు నుండి ఆమె వాళ్ళ అమ్మతో ఎక్కడికో వెళ్ళి వస్తున్నట్టు ఉంది నేను వెళ్లేసరికే ఆటోలో ఇద్దరు దిగారు ఆటో అతనికి చేంజ్ కోసం వెదుకుతుంటే నేనే ఇచ్చాను థాంక్స్ అండి అంది అయ్యో ఇంత దానికేనా అన్నాను వాళ్ళ అమ్మకూడా థాంక్స్ బాబూ నీ డబ్బులు ఇప్పుడే పంపిస్తాను అంటూ ఇంట్లోకి నడిచింది భలే వారండి ఐదు కదా ఉండనివ్వండి అన్నాను నేను ఆమెతో ఆమె నవ్వి వెళ్లిపోయింది నేను ఉన్న నా రూంలోకి వెళ్లాను నేను తాళం తీసి లైట్ వేసి షర్ట్ విపుతుండగా వచ్చింది ఆమె చేతిలో ఐదు రూపాయల కాయంతో విపుతున్న షర్ట్ గుండీలు మళ్లీ పెట్టుకుని ఇంతదానికి మీరు వచ్చి ఇవ్వాలా అన్నాను ఏమీ రూమ్కి రాకూడదా అందామే అయ్యో ఇది మీ కదండి అన్నాను సరే ఇది తీసుకోండి లేకపోతే అమ్మ తిడుతుంది నన్ను అంది తప్పదా అని అడిగా తప్పదు అంది ఇంతలో వాళ్ళ అమ్మ పిలిచింది ఆమె వెళ్లిపోయింది మెట్లు దిగుతున్నప్పుడు వెనకనుండి ఆమెనే చూస్తూ నిలబడ్డాను వయ్యారంగా కదులుతున్న ఆమె నడుము నాకు ఏవో ఆలోచనలు పుట్టించాయి నిట్టూరుస్తూ ఆ రాత్రి పడుకున్నాను ఆలోచనల్లో ఉండగానే నేను దిగవలసిన స్టాప్ వచ్చింది దిగ నడుస్తూ ఇంటిదారి పట్టాను వీధి మలుపు తిరుగుతుండగా మా ఇంటి ముందు ఆటో ఉంది అరే మళ్లీ చేంజ్ చేంజిచ్చేవాడిని కదా అనుకుంటుండగా ఇంటి ఓనరు అతని భార్య కలిసి ఆటో ఎక్కారు వాళ్ళ అమ్మాయి చెయ్యి ఉంది ఆటో అటు తిరిగ వెళ్లిపోయింది ఆమె లోపలి వెళ్ళింది నేను గేట్ తీసి వెళ్లేసరికి కింద తలుపు ఉంది నాకు కొంచెం ధైర్యం వచ్చింది ఎలానూ పెద్దవాళ్లు లేరు కాబట్టి లోపలి వెళ్ళి ఏ మంచినీల్లో అడగొచ్చు అనుకున్నాను అనుకోవడమే తడవు లోపలి వెళ్లాను ఆమె కనిపించలేదు పిలవడమేందుకని ఎలానూ తలుపు వేయడానికొస్తుంది కదా అని అక్కడే నిలబడ్డాను ఆమె ఎంతకీ రావడంలేదు నేను లోపలి చూశాను ఎదురుగా గదిలో ఆమె అటు తిరిగి బట్టలు విప్పుకుతోంది నాకు నోటమాట రాలేదు నేనే వీధి తలుపు నెమ్మదిగా వేసి గోడ చాటుకు వచ్చి ఆమెను చూడసాగాను వాళ్ళిద్దరూ ఒక్కసారిగా మైకల్లోకి వెళ్లిపోయారు అంతలోనే వాళ్ల మమ్మీ డాడీ ఇంటికి వచ్చారు కొద్దిసేపటికి ఏం జరిగిందో అని ఆలోచించేలోపే జరిగపోయింది తప్పు తెలిసిందిగాని ఆవేశంలో అవన్నీ ఆలోచించే టైంలేదు అదే చెప్పాను మా వాళ్ళు ఇప్పుడే వచ్చేస్తారు రేపు మళ్ళీ ఒక రిసెప్షన్కి వెళ్తారు నేను చెబుతాను అప్పుడు ట్రై చేద్దాం ఇక మీరు దయచేయండి అంది నేను జిప్పెట్టుకుని రూమ్కి వెళ్ళిపోయాను రాబోయే రేపుని ఆలోచిస్తూ